పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట చిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం విరామం తర్వాత మీ అందరికీ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి ఒక అద్భుతమైన సంకీర్తన స్వరచన చేసిన వారు శ్రీ మధుకర్. అదే సంకీర్తనను ఈ వేదిక మీద కల్పించడానికి వస్తున్నటువంటి చిన్నారి గాయని ప్రకృతి రెడ్డి, రాగం హిందోళ. Thank you.
కుందేళ్ళకు కూడా మ్యూజిక్ నేర్తున్నారా? ఎవరి కుందేలు? కుందేలువే కదా నువ్వు. ఎంత నీ వయసు? 8 ఇయర్స్. 8 ఇయర్స్లో నువ్వు ఎలా పాడుతున్నావంటే మరి 10 సంవత్సరాలు పోతే అసలు ఏంటి నీ పరిస్థితి? మా పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి చాలా చక్కగా పాడావమ్మా, అద్భుతంగా పాడావు. ఫస్ట్ టైం పాడుతున్నావు నువ్వు, చాలా చక్కగా పాడావు. బాగా ప్రాక్టీస్ చేయి, అద్భుతంగా. అక్కడక్కడ తప్పులు వచ్చినాయి, అవన్నీ సహజం. తప్పులు వచ్చినాయి నువ్వు బాధపడ్డావు, తప్పులు వస్తేనే హాయిగా ఉంటుంది. మధుకర్ గారు ఎక్స్ట్రీమ్ పెర్ఫార్మెన్సెస్ అంటే ఎక్స్ట్రీమ్గా ఆవిడ పాడారు ఎవరు, చందన గారు. ఇది ఒక ఎక్స్ట్రీమ్. ఏంటండి ఆ వయసులో అంత చిన్న వయసులో పాడడం? సో ఎక్కడైతే ఎక్స్ట్రీమిటీ ఉంటుందో మీకు అక్కడ కొత్తదనం వస్తుంది. ప్రకృతిలో అమ్మాయి పేరు ప్రకృతి. ఈరోజు పొద్దున్న నిద్ర లేచాం, అంతా బాగానే ఉంది. ఆఫీస్కి 10 ఇంటికి వెళ్ళాం, ఆయన కాసేపు లంచ్ బ్రేక్ ఇచ్చారు, ఫోన్ చేసాం, పడుకున్నాం, ఇంటికి వచ్చి నిద్రపోయాం. అంటే అందులో ఏం లేదు. ఇప్పుడు మన పవన్ కానీ శ్రీకృష్ణ కానీ మన శరత్ వాళ్ళు చెప్పేది ఏంది, వాళ్ళు పాడుతుంటే ఏం పాడతారో మనకు ముందే తెలిసిపోయింది. అద్భుతంగా పాడతారు, వాళ్ళ తప్పులే పాడరు. ఒక ఎక్స్ట్రీమ్ పెర్ఫార్మెన్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే పొద్దునే 5:30కి వాన మొదలైపోయింది, ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అనే దాంట్లో ఒక థ్రిల్ ఉంది లైఫ్లో. వెళ్ళలేకపోతున్నామన్న బాధతో పాటు, అంటే చిన్న చిన్న పసరాలతో పాటు, ఎంత చక్కగా వాన పడుతుంది, ఈ వానలో మనం ఇప్పుడు ఏం తినాలి బ్రేక్ఫాస్ట్ అనే ఆలోచన, ఇట్లాంటివన్నీ వచ్చినట్టుగా చిన్నపిల్లలు చక్కగా ఎంత చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందమ్మా. చాలా చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ యూ విత్ మెనీ హ్యాపీ థింగ్స్. ఓకే. మొక్కరో మీరు మోసపోక, మీకు దిక్కు దేశైనాది దేవో. వాళ్ళు ఉండేది బళ్ళారి కర్ణాటక. సో ఇన్ఫాక్ట్ నేను ఫస్ట్ టైం ఐ మీటింగ్ హర్. ఇది మొత్తం ఫోన్లోనే మొత్తం నేర్పించి. ఇదంతా అవును. సో ఫోన్లోనే మొత్తం తను పాడి పంపించడం. అండ్ ది గ్రేట్ థింగ్ ఏంటంటే రిహార్సల్ కూడా చూడకుండా ఇంత అద్భుతంగా పాడడం. ఫెల్ వెరీ హ్యాపీ. నువ్వు ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వెలుగులోకి రాని సరికొత్త సంకీర్తనలకు వేదికగా నిలిచిన అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఒక సరికొత్త అంశం. ప్రముఖ నృత్య కళాకారిణి శ్రీమతి స్మితా మాధవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను నృత్య ప్రదర్శన చేయడానికి. సత్యభామ సరసపు నగవు సత్యభామ సరసపు నగవు నిత్యము హరిమదిని నిలవాయా
సరసూ నగవు నిత్యము హరిమదినే నిలవాయ సత్యభామ సరసూ నగవు సకల విభవముల సౌఖ్యతలు రుక్మిణి దేవికి రూపయౌవనికి సకల విభవముల సౌఖ్యతలు చికురాంబరమున చెదరినాల కల చికురాంబరమున చెదరినాల కల వికచా సత్యభామ సరసూనగవు నిత్యము హరిమదినే నిలవాయ సత్యభామ సరసూనగవు సరసూ నగవు నిత్యము హరిమదినే నిలవాయ సత్యభామ సరసూ నగవు దినదినం బులును తిరువే
సత్య భావ సరసవు నగవు నిత్యము హరిమదిని నిలవాయ సత్య భావ సరసపు నగవు ఇవాళ అన్నమాచార్యులు వారి సంకీర్తనలు ఎంతగానో అలరించాయి అందరినీ, ఎంతో భక్తిభావాన్ని పెంపొందించాయి. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి రామబ్రహ్మం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పించుకుంటున్నాము. మళ్ళీ మళ్ళీ మా కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు సార్. ఇక్కడితో ముగిస్తున్నాము. స్వస్తి. సంసారినైనా నాకు సహజమే కంసారి నేనిందుకెల్లాయి సాహసాన దిరుగరో జంట పారి సాహసాన దిరుగరో జంట పారి సుదతి సింగారాలు చూడరమ్మ చెలులారా మదను బలాన మారుమలయ వలసను తెల్లవార నీయరో తెరువు ఈ పల్లద పుదుంగలెల్ల పారాడు తెరువు ఆరసి వేరొక చో ముక్తడు గగవలదు సారపులౌకిక విమోచనమే ముక్తి తరు నిద్దరే పణమేమి చెప్పేదే పతుగా దాపెను మెచ్చే ప్రహ్లాద వరదు ఏమి సేయవచ్చునే ఇంతుల భాగ్యముగాక నేమ మాతడు తప్పితే ఇందరి బుద్ధులు ఈశ్వరేచకు సరిరావు కొందినున్న మానుషము కొలుపదెంతైనా ఎంతటి వాడవు నిన్ను నీ మందును ఇట్టి సంతమైతి వింతి తోడ చాలదా నీకు కాంతలాల జోడరే కన్నుల పండుగలి పాటకు పట్టాభిషేకం.